మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబిసాహు. ఐబిసాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహు గారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్ నా ఇన్నాళ్ళ ఇన్నేళ్ల సర్వీస్లో నేను శ్రీనివాస్ అనే పదానికి కరెక్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చిందండి. 1వ తారీఖులో పుట్టిన శ్రీనివాస్కి ఒక రకమైన కరెక్షను, 2లో ఒక రకమైన కరెక్షను, 3లో ఒక కరెక్షను, 4 అయితే టోటల్గా డిఫరెంట్ అండి, 5లో ఒక కరెక్షను, 6, 7, 8 ఇక 9 నెంబర్లో శ్రీనివాసుని చెప్పక్కర్లేదండి. కోర్టు కేసులు, ఇంట్లోకి సంపాదన లేకపోవటం అనే విషయాల దగ్గర నుంచి మీరు శ్రీనివాసుని ఏం చేసినా అది ఒప్పుకోదు. 9 నెంబర్ చాలా కష్టమైనటువంటి మరొక కరెక్షన్ శ్రీనివాసులో 4వ తారీఖు ఉన్న పుట్టినప్పుడు. ఇంచుమించుగా 8వ తారీఖున పుట్టినప్పుడు ఇట్లాగే వస్తుందండి. వెరసి శ్రీనివాస్ అనే దాంట్లో నీ అనేటటువంటి ఒక అక్షరం చాలా 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 మైనస్ పాయింట్స్ ఇస్తుందండి. పేరెంట్స్తో తగాదా నువ్వు సంపాదించట్లేదని, భార్యతో పోరాటం నువ్వేం తెస్తున్నావు అని, పిల్లలు విలువ ఇవ్వకపోవటం, చేసే పనిలో ఎదుగుదల లేకపోవటం. అయితే ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ చెప్పలేదండి మీకు. 4లో ఉన్న శ్రీనివాస్ కరెక్షన్ కష్టం అన్నాను, 9లో ఉన్న శ్రీనివాస్కి దాదాపు అసాధ్యం అన్నాను. ఇక ఆ శ్రీనివాస్ అనేది కంప్లీట్గా తీసే తప్ప వాళ్ళకి ఉపయోగపడదు. శ్రీనివాస్ తీసేసేయాలండి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఎస్ కానీ ఎన్ కానీ ఆ వి అనే అక్షరాలు లేని పేరుని వాళ్ళకి ఇవ్వగలగాలి 9వ తారీఖులో పుట్టిన శ్రీనివాస్కి. 4వ తారీఖులో పుట్టిన శ్రీనివాస్కి ఆ నీ అనే ఆకారాన్ని బీజాక్షరాన్ని మార్చేయాలండి. 8లో పుట్టిన శ్రీనివాస్కి తన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి సమయాన్ని బట్టి శ్రీనివాస్ ఇవ్వచ్చు, ఓన్లీ నివాస్ ఇవ్వచ్చు, అంటే ఒక ఎస్ కట్ చేద్దాం. అయితే ఒక మనిషి 2-3 పేర్లు పెట్టేసుకున్నారనుకోండి, ఇప్పుడు శ్రీనివాస్నే చూస్తానండి, శ్రీ అని కొంతమంది పిలుస్తారు, సీను అంటారండి, అసలు సీలో రకారం ఎగిరిపోయి సీను సీను సీను, ఆ తర్వాత నివాసు అంటున్నారు, వాసు అంటున్నారు. ఈ 4లో ఏది కూడా కరెక్ట్ కాదండి. 1, శ్రీనివాస్ని బ్రేక్ చేయకూడదు, శ్రీనివాస్ని సీను అనకూడదు, శ్రీను అనండి, నాకేం తప్పు లేదండి, సీను అన్నారో అయిపోయారే. ఇక ఇక్కడ మొదలవుతుందండి. మొట్టమొదటి ఎస్తోటి లైఫ్లో ఎంత నెగిటివ్కి వెళ్ళిపోవాలో అక్కడ మొదలైపోతుంది. మీరు ఎంత చేసినా సరే ఇన్ని పేర్లు ఉన్నాయండి, ఇంకా ముద్దు పేరు ఏదో ఉంటుంది, బాచీనో బుజ్జీనో, అంటే ఇన్ని పేర్లలో మీ పేరు డివైడ్ అయిపోతున్నప్పుడు అసలు ఈ పేర్లో వైబ్రేషన్ ఎక్కడ ఉంటుందండి? సో శ్రీనివాస్ అని ఉన్న వాళ్ళకి నేను ముందుగా ఒకటి విషయం మనవి చేస్తున్నాను, శ్రీనివాస్ కంప్లీట్గా పిలుచుకోండి. ఒకవేళ నీ అనేది కనుక నెగిటివ్ అని అంటే నేను శ్రీనివాస్ చేస్తాను, లేదా వాసు అనేది తీయటానికి చూద్దాము, శ్రీని ఇంకా పవర్ఫుల్ పేరండి, లేదా ఒక ఎస్ తగ్గించే పని చేద్దాము, ఇవి చేసినప్పుడు కొంచెం బాగుంటారు. కానీ మ్యాక్సిమం 100 శ్రీనివాసుల్ని మనం చూసినప్పుడు, 100 శ్రీనివాసుల్ని మనం చూసినప్పుడు 10-15% శ్రీనివాసులు బాగున్నాయండి. అది డేట్ ఆఫ్ బర్త్ మహత్యం కావచ్చు, కానీ 85% శ్రీనివాసులు కరెక్షన్ కావాలి, కరెక్షన్ అయినా కూడా ఒక్కోసారి ఉపయోగం కూడా లేనప్పుడు, పరిస్థితుల మార్పు ఏమీ రాదు రావట్లేదు అన్నప్పుడు పూర్తిగా మార్చేయాలండి. ఇది శ్రీనివాసులో ఉన్న సీక్రెట్. అసలు ఇంకా శ్రీనివాస్ అనే పేరు వద్దు. అలా మార్చుకోగలిగినప్పుడు కొంతైనా బాగుంటుంది. కానీ
శ్రీనివాస్ అనే పేరున్న వ్యక్తులు కరెక్షన్ తీసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా అమల్లోకి తెచ్చుకోవాలండి. టైం అంటే టైమే, కోర్స్ రాయాల్సిందండి. ఈ మాత్రం మీరు యుద్ధం చేయకపోతే లైఫ్ అంతా యుద్ధం చేయడానికి రెడీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.